నమస్కారం, సిఎంటి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెయింట్ పాల్ చర్చ్ లో బట్టల పంపిణీ. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మంతని మేరీ మీడియాట్రిక్ స్కూల్లో లీగల్ లిటరసీ క్యాంప్. ముఖ్య అతిథిగా సీనియర్ ఏ జయరాజ్. కుటుంబ నియంత్రణ పరిధి చెక్ అందజేసిన ఆర్టీసీ చైర్మన్ సోమరపు సత్యనారాయణ. క్రిస్మస్ వేడుకలు సందర్భంగా క్రైస్తవ పాస్టర్ల సమ్మేళనం. లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయకుండా అంతర్గ్రామ్ మండలంలో ఉండాలని ఎమ్మెల్యేకు వినతి. మంతినిలో పివి నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు. పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు. మంతినిలో పివి నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆదరణ నిసాయ పిల్లల ఆశ్రమంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా సిఎస్ఐ చర్చ్ లో బట్టల పంపిణీ చేసిన మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ. మంచి కార్యక్రమాన్ని పిలిచినందుకు సభాధ్యక్షులు ఫాదర్ ఈ చర్చ అయ్యగారు, సుదర్శనరావు గారికి, సెక్రటరీ వినోదరావు గారికి, పెద్దలు గౌరవనీయులు, రాబోయే పరిశ్రమ కొత్త స్వచ్ఛత సంస్థలన్నింటికి కూడా గౌరవాధ్యక్షులుగా సలహాదారులుగా ఉన్నటువంటి గౌరవనీయులు గాంధీ గారికి, అదేవిధంగా సహచర కోఆర్డినేటర్ నారాయణ దాస్ భారతి గారికి, పార్టీ అధ్యక్షులు వీటి వర్ణ గారికి, కోర్టు చర్చి గారికి, సాగుమంత్రి గారికి, వేదికటువంటి మహిళలు ఇద్దరికి నమస్కారం తెలియజేస్తూ ఉన్నటువంటి మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఎంతమంది పేదవాళ్ళు నివసిస్తారు, పేదవాళ్ళలో ముస్లిం క్రిస్టియన్ తెలుగు ఎంతమంది మనము ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మూడు వర్గాలు ఒకే విధంగా ఉన్నారు. అందరూ కలిసి మెలిసి బ్రతకాలి. ఈ రాష్ట్రంలో మన కులాలు మతాలు ఏపీఎం అభివృద్ధి ధ్యేయంగా మనం చేసుకోవాలి, అభివృద్ధి ధ్యేయమే ముందుకు పోవాలి. కొత్తగా రాష్ట్రం మనమందరూ కూడా ఈ రాష్ట్రంలో కులంబర్ విధానం లేకుండా అన్నదమ్ముల వాళ్ళు కలిసి జీవించాలనేది కేసీఆర్ గారి ఆలోచన. ఉదాహరణకి ఈరోజు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సంబంధించినటువంటి సోదరి సోదరాలు పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం సీఎంఐ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. పట్టణ ప్రజలందరికీ, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు క్రిస్మస్ అండ్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించేటువంటి క్రిస్మస్ ఏదైతే ఉన్నదో గౌరవనీయులైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మత సహనశీలిగా అన్ని మతములను గౌరవించే విధంగా ఈ క్రిస్మస్ సందర్భంలో క్రైస్తవులందరూ కూడా అధికారపూర్వకమైనటువంటి విధంగా క్రిస్మస్ పండుగ చేసుకోవాలని ఒక చక్కటి దృఢ సంకల్పంతో చక్కటి ఆలోచన కలిగి ఉండటం బట్టి క్రైస్తవులు అందరం కూడా మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గోదావరి కానీ పట్టణంలో కూడా మొన్నటి దినమున 14వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి అధికారపూర్వకమైనటువంటి క్రిస్మస్ దాన్ని పురస్కరించుకొని పేద ప్రజలందరికీ కూడా, పేద క్రైస్తవులందరికీ కూడా బట్టల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వడానికి సంకల్పించిన సందర్భంలో మన చర్చా సౌజన్యంగా బైసాబ్ కరీంనగర్లోని సిఎస్ఐ సెంట్ పాల్ చర్చి గోదావరి కానీ చర్చిలో
పేదవర్గాన్ని ప్లాస్టిక్ అంతటిలో ఉన్నటువంటి పేద క్రైస్తవులందరూ కూడా ఎంతోమంది ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 170 మందిని గుర్తించి వారికి బట్టల పంపిణీ చేసేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు మనకు క్రిస్మస్గా మనం అనుకుంటున్నాం. క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క జన్మ, క్రైస్ట్ అంటే అభిషక్తుడు, మస్ అంటే పండుగ, క్రీస్తు యొక్క పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే అందరం కూడా సంతోషంగా ఉండడం, మనం అందరం కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మన రామగుండం నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇది మహత్తరమైనటువంటి పండుగ, గొప్ప పండుగ. లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి కుటుంబం జరుపుకునేటువంటి ఒక ఘనమైనటువంటి పండుగ. ఈ పండుగను మరింత ఘనంగా చేయడం కోసం, ఘనంతరమైనటువంటి ఒక గంభీరతను కల్పించడం కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేంటంటే పేద క్రైస్తవ కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ బట్టలు, నూతన బట్టలు ఇచ్చి వారికి సాంపత్తి భోజనాన్ని ఏర్పరిచి గొప్పతనాన్ని, వారిలో ఆత్మస్థైర్యాన్ని, ఒక పండుగ వాతావరణాన్ని, పండుగ స్థైర్యాన్ని కల్పించడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం నిజంగా క్రైస్తవ సమాజం పక్షాన వారికి మనం అందరం ప్రత్యేకంగా అభినందన తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ క్రైస్తవ సమాజంలో పేద క్రైస్తవ కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి ఆ క్రైస్తవ ఇప్పుడే మనం మేయర్ గారిని, గతంలో ఎమ్మెల్యే గారిని మనం కోరడం జరిగింది. ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరూ ఖచ్చితంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి, వాళ్ళ స్వయం ఉపాధి కల్పించేటువంటి రుణ సదుపాయాన్ని కల్పించాలని మేము కోరడం జరిగింది. వారు స్పందించడం జరిగింది. అతి త్వరలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద క్రైస్తవ కుటుంబాలకు తప్పకుండా పెన్షన్ సౌకర్యం రావాలి, రుణ సదుపాయం కావాలని ఆశిద్దాం. అలాగే మన గోదారికం ప్రాంతంలో ఒక క్రైస్తవ భవనం ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ ఉంది. మన స్థలం చూపించినట్టయితే వాళ్ళు నిధులివ్వడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మన సమాజాల తోట, ఈ సమాజాల తోటకు స్థలమంతా అయిపోయింది. మరి ఆ స్థలాన్ని మరి ఇంకొక చోట స్థలాన్ని ఇవ్వడం కోసం కూడా 100 కోట్ల అభివృద్ధి పనుల్లో మన కేటాయింపు కూడా జరగడం జరిగింది. ఇవన్నీ మన క్రైస్తవ సమాజం కోసం జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సమాజం. అయితే మనం కూడా మన నైతిక బాధ్యతగా ఈ ప్రాంతంలో శాంతి సమాజాన్ని నెలకొల్పడం కోసం, ఆధ్యాత్మిక చింతను కల్పించడం కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరికని ఎల్బీ స్టేడియంలో సింగరేణి వారోత్సవాలను ప్రారంభించిన జిఎం విజయపాల్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం సతీమణి, శకుంతల మరియు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల యజమానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఏ జయరాజ్, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జ్ డి నాగేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు చట్టాలను మరియు వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతేగాక బాల్య వివాహాలను, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ జడ్జ్ ఎస్కే హసేన్, కె రఘువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సిఐ నటేష్, ఎస్ఐ ఉపేందర్, అడ్వకేట్ దివ్య, మంత్రిని ఉప సర్పంచ్ పాల్గొన్నారు. కుటుంబ తాగడం వల్ల చాలా కుటుంబాలు చిరికిపోతున్నాయి.
మనుషులు పని లేకుండా పని చేయలేకుండా దుస్థితి పాలైతే ఈ గుడుంబా మొత్తానికే పోవాలని పెద్దల కేసీఆర్ గారు, మంత్రి పద్మారావు గారు పట్టుదలతో మొత్తం గుడుంబా నిషేధించడం జరిగింది. కానీ గుడుంబా మీద బ్రతికి కొంతమంది ఎవరైతే గుడుంబా తయారు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తయారు చేయడం సరైనది కాకపోయినా దాని మీదనే బతికే వాళ్ళు ఎవరెవరైతే కేసులలో ఉన్నారో మరి అటువంటి కేసులు బుక్ చేయబడ్డారో ఇంతకుముందు వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా 2 లక్షల వరకు సహకరించి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళు బాగా బ్రతికే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు మరి మన రామగుండంలోనే ఇప్పటికీ 44 మందికి 2 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చి వాళ్ళందరూ కూడా మరి వ్యాపారంలో చేసి సక్సెస్ఫుల్గా అంతకంటే ముందున్న కంటే గౌరవమైన జీవితాన్ని బ్రతుకుతున్నారు. ఇంకా కూడా మన దగ్గర ఒక సర్కిల్లో వాళ్ళు కవర్ కాలేదు, ఎందుకంటే ఆ సర్కిల్ అప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడం, కాగితాలు లేకపోవడం ఎవరు పట్టించుకోలేదు. నేను సంబంధిత ఎక్సైజ్ అధికారులకు, మా సర్కిల్ ఇన్స్పెక్టర్కు అందరూ కూడా చెప్పినాను. వాళ్ళన్నీ కూడా వర్కౌట్ చేసి మరొకసారి ప్రభుత్వం నుంచి ఆపేసిన మరొకసారి ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటూ, ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టిన ప్రజల కేసీఆర్ గారికి, వీళ్ళందరి తరఫున, రామగుండం ప్రజల తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ. లింగాపూర్ గ్రామ సభ ఏకాగ్రీవ తీర్మానం మేరకు రామగుండం కార్పొరేషన్లో విలీనం కాకుండా నూతనంగా ఏర్పడిన అంతర్గం రూరల్ మండలంలోనే రంగపూర్ గ్రామాన్ని కొనసాగాలని కోరుతున్న లింగాపూర్ గ్రామ సర్పంచ్ మరియు మల్లేశ్వరి. లింగాపూర్ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఒక రిక్వెస్ట్ వచ్చిన ఏంటంటే లింగాపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దు అని వాళ్ళ రిక్వెస్ట్. లింగాపూర్ గ్రామం మున్సిపాలిటీ అంతర్భాగంగా ఉంది. లింగాపూర్ దాటిపోయిన తర్వాత రామగుండం ఉంటుంది, అది కూడా మున్సిపాలిటీలో ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలు మూడు వైపులా కూడా మున్సిపాలిటీ ఉంది, మధ్యన ఉంది లింగాపూర్. పోయినసారి ఇటువంటి రిక్వెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం ప్రయత్నం చేస్తాం. గ్రామీణ వ్యవస్థ బాగుంటుంది, గ్రామాల్లో రాజకీయంలో కూడా సర్పంచ్ ఉంటాయి, అదేవిధంగా ఎంపీటీసీలు ఉంటారు, ఆ తర్వాత వార్డు మెంబర్లు కానీ, ఇంకా ముందుకెళ్తే నీటి సంఘానికి సంబంధించిన కానీ అప్పుడప్పుడు ఎంపీపీ జడ్పీ తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఒక మంచి చైతన్యం వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది పనికాహార పథకం ఏదైతే ఉందో వందరూ పనిదినాలు వాళ్ళకు ఉపాధి దొరికినప్పుడు బయట ఒక 100 రోజులు గవర్నమెంట్ తరఫున ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నో బెనిఫిట్స్ గ్రామాలకు వచ్చేటి ఒకసారి మున్సిపాలిటీ కలిపకపోతే, కాకుండా మున్సిపల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ కూడా పుట్టుకెళ్ళి కార్పొరేట్లు ఉంటారు, కాకుంటే మున్సిపల్లో ఉన్న అన్ని డెవలప్మెంట్ కూడా తప్పకుండా గ్రామాలకు వస్తుంది. లింగాపూర్ ఆల్రెడీ బాగా డెవలప్ అయిన గ్రామం, అన్ని రకాల కనెక్షన్స్ వచ్చిన మరి అన్ని స్కూల్స్ కానీ అవి కూడా లింగాపూర్ తీసుకొచ్చిన లింగాపూర్ గ్రామం కూడా తప్పకుండా అభివృద్ధిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మున్సిపాలిటీ వస్తే తప్పకుండా లింగాపూర్ను కలపకుండా ఉండడానికి సర్పంచ్ గారికి, మా ఇంపెట్టి గారికి, తర్వాత గ్రామం చూసిన పెద్దలందరూ కూడా, వార్డ్ మెంబర్లందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ. గోదావరి కని శ్రీ లక్ష్మి మినీ ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ చర్చ్ పాస్టర్లకు ఆత్మీయ సన్మానం చేసి వారికి మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు పాస్టర్ థామస్, వాక్య ఉపాధ్యక్షులు పాస్టర్ ఇజ్జయ్య, సుదర్శన్, రాబర్ట్, ప్రేమ్ కుమార్, జీవరత్నం, టీబీజీకేఎస్ కేంద్ర నాయకులు కనకం శాంసన్, దయానంద్ గాంధీ, సురభి శ్రీధర్ మరియు నియోజకవర్గ చర్చ్ పాస్టర్లు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ ప్రపంచానికి వెలుగు రేఖై ఈ ప్రపంచంలో శాంతిని, సౌభ్రాతృత్వాలను నెలకొల్పడానికి రక్షకుడై అవతరించినటువంటి యేసుక్రీస్తు గారి జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మీ ప్రసన్న మినీ ఫంక్షన్ హాల్ మార్కండేయ కాలనీలో మేము నిర్వహించాము.
దీనికి దైవజనులైనటువంటి ఫాస్టర్స్ అందరూ కూడా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఫాస్టర్స్ అందరూ మా పిలుపును మన్నించి వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫాస్టర్స్ అసోసియేషన్ మనస్ఫూర్తిగా మాకు సహకరించడం జరిగింది, వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత గొప్ప మహాత్ముని జన్మదిన వేడుకలు మరి మా ద్వారా మీ అందరి ముందట మేము జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సమాజానికే కాకుండా మొత్తం మానవాళికి శుభం జరగాలని వచ్చే సంవత్సరం ఎటువంటి ప్రకృతి విపరీతాలు కానీ మరి ప్రజల కష్టాలు కానీ రావద్దని, వచ్చే సంవత్సరం అంతా శుభమయంగా మానవాళి మనగడ కొనసాగాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మాకు ఈ వేడుకలు జరుపుకునే మరి భాగ్యాన్ని కలిగించినందుకు ఈ ప్రాంత క్రిస్టియన్ సమాజానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పదాలకందరి గౌరవాన్ని ఉనికిని సమాజంలో అందుకుంటున్నటువంటి మత బోధకులకందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీ ముందు మాట్లాడడం అంటే కొంత సాహసమే, ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా మాట్లాడవచ్చు కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఒక మంచి మార్గాన్ని సూచిస్తూ మానవులందరినీ సన్మార్గంలో నడిపిస్తూ ఈ సమాజ నిర్దేశకులుగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజ నిర్దేశకులు మీరందరు కాబట్టి కొంత మాట్లాడడం అంటే కొంత కష్టం. అయినా మా శంకరన్న కోసం మాట్లాడక తప్పదు. మరి శంకరన్న గారి గురించి వారే చెప్పుకున్నారు. వారు నిజంగా గత కొంతకాలంగా నాకు దాదాపు 10-15 సంవత్సరాల పరిచయం ఉంది. 15 సంవత్సరాల నుండి సేవా దృక్పథంతో ఈ సమాజంలో ముందుకడుగు వేస్తూ అన్ని వర్గాల ప్రజలను మనసులో దోచుకున్న ఒక ప్రజానాయకుడు మన శంకరన్న. మరి ఒకటి కాదు రెండు కాదు అన్ని వర్గాలను తన అక్కున చేర్చుకొని తన యొక్క అభిప్రాయం తెలియజేసేటువంటి గొప్ప మనసుతో ముందుకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా నిజంగా ఈరోజు మా శంకరన్న జీవితం ధన్యమైంది. ఈరోజు అన్నీ ఏమో కానీ ఒక క్రైస్తవునిగా నేను ఒక క్రైస్తవ సభ్యునిగా నేను చెప్పేది ఏంటంటే పాస్టర్ల దీవెనలు ఉంటే తప్పకుండా మీరు ఎదుగుతారు. పాస్టర్ల దీవెనలు ఈరోజు మీరు దగ్గరికి రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి జిల్లా అభివృద్ధి ఫోరం అనే ఒక సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సేవకు సరికొత్త నిర్వచనం నిల్వెత్తు సాక్ష్యం అంటే మన క్రైస్తవత్వమే. మరి వారే చెప్పడం జరిగింది మన క్రైస్తవ యొక్క గొప్పతనాన్ని. మరి ఆ సేవా దృక్పథంతో ముందు పడుకులు వేస్తున్నటువంటి శంకరన్న భవిష్యత్తులో మంచి స్థానాన్ని పొందాలని కోరుకుంటూ, మరి మా పాస్టర్లు సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎప్పుడు నవ్వుతూ నవ్వు చెదరకుండా చిరునవ్వుతో కష్టాలను మదిలో దాచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఎన్నో అడ్డంకులు ఎన్నో ఇబ్బందులు వాళ్ళ పరిచర్యలో ఉంటూ ఉంటాయి. మరి ఒకవేళ మీరు ఈ ప్రాంత ప్రజానాయకుడు అయితే ఈ క్రైస్తవ ఇక్కడ దాదాపుగా 100-120 రూరల్ అర్బన్లో 120 చర్చిలు ఉన్నాయి. ఆ చర్చిలో అనేక మంది పేదవాళ్ళే, సాధారణంగా మన వాళ్ళు మా వాళ్ళు ఎక్కువ ధనికులు ఉంచుకోరు, పేదవాళ్ళ సేవలు అందిస్తూ పేదవాళ్ళ కేవలం వాక్య పరిచర్య కాదు వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళు వెన్ను తట్టి ముందు పడిపోయేటువంటి పాస్టర్లకు తప్పకుండా మీ ద్వారా సంక్షేమం ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు పివి నరసింగారావు 13వ వర్ధంతి సందర్భంగా మంతినిలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా మరి మండల కాంగ్రెస్ కమిటీ, యూత్ కాంగ్రెస్ అందరం కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. పివి నరసింహారావు గారు మరి మన కరీంనగర్ జిల్లా వంగర గ్రామం నుంచి మరి అదేవిధంగా మన నియోజకవర్గం మంత్రి నుంచి కూడా మరి 3 సార్లు శాసనసభ్యుని ఎన్నికై మరి విద్యాశాఖ మంత్రిగా అదేవిధంగా ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి విషయం మనకు తెలుసు.
మరి వారికి ఉన్నటువంటి 100 ఎకరాలు కూడా మరి పేదలకు భూపంపిణీ చేయడం జరిగింది. బహుభాష కోవిధులు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తసీనన్న గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆజిమ్ ఖాన్ గారికి, మాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమ్మసింహాంజలి తెలియజేస్తూ, మరి ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రిగా మంతని ప్రాంతం నుంచి మరి 4 మార్లు శాసనసభ్యునిగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మరి మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే భూ సంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చి మరి ఎంతోమంది పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి మరి భూమిని పంపిణీ చేసినటువంటి ఘనత స్వర్గీయ పివి గారికి దక్కింది. మంత్రి మండల శాఖ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు సీనన్న గారికి మరియు ఆజిమన్న గారికి మరియు మా గుబ్బుల శ్రీధర్ గారికి, కిషన్జీ గారికి మరియు ఎస్సీసీఎల్ నాయకులు బాబు గారికి, యూత్ కాంగ్రెస్ ప్రవీణ్ గారికి, వార్డు మెంబర్ శ్రీను గారికి మరియు కిషన్జీ గారికి, ఎస్సీసీఎల్ మైనార్టీసీఎల్ బీసీఎల్ యూత్ కాంగ్రెస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. మంతినిలో పివి నరసింహారావు 13వ వర్ధంతి సందర్భంగా మంతినిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు పివి నరసింహారావు 13వ వర్ధంతి సందర్భంగా మంతినిలో ఘనంగా మరి పూలమాలలు వేసి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన మంతిని నుండి మరి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి మరి దేశ ప్రధానమంత్రిగా ఎదిగి మరి బహుభాష కోవిధుడు, బహుముఖ ప్రజ్ఞశాలి పివి నరసింహారావు గారు. మరి పివి నరసింహారావు అనేక సేవలు చేసిండు. ఆర్థిక సంస్కరణ దేశంలోనే దేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఆయనతోనే, కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మరి యువతంతా కూడా వారి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పివి నరసింహారావు జయంతి వర్ధంతిని కూడా అధికారికంగా జరుపుకోవాలని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి మా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు పివి నరసింహారావు చేసినటువంటి మరి సేవలను మర్చిపోవాలని ఎప్పుడూ కొనియాడుతూ మరి వారిని చేసుకుంటూ ఈ రోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదరణ నిసాయ పిల్లల ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన ఆర్జీ1 జీఎం శ్రీమతి మరియు శ్రీ శకుంతల విజయపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఈవి లక్ష్మి, కృష్ణ, శ్రీనివాస్, శ్రావణ్, అర్చన, సతీష్ పాల్గొన్నారు. పాఠశాల నిర్వాహకులు లక్ష్మి గారు, కృష్ణమోహన్ స్వీట్ అందరికీ, టీం మెంబర్స్ అందరికీ, ప్రెస్ అండ్ మీడియా వారి వారి అందరికి కూడా శుభ సాయంకాలం. పిల్లలకి అందరికి కూడా ఆశీస్సులు. పిల్లలు సింగరేణి 129 సంవత్సరాల క్రితము మన ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పుట్టింది. అంటే 130 సంవత్సరాలు అయింది. 29 30లో ప్రభుత్వ సంస్థగా 1972లో మనకు గుర్తింపబడింది. అంతకుముందు నిజాం ప్రభుత్వంలో ఉండేది, తర్వాత కొంత ప్రైవేట్ కూడా ఉండేది. 1972 నుంచి మాత్రము సింగరేణి సంస్థగా మనం ప్రభుత్వ రంగ సంస్థగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగుతున్నాం. సింగరేణి సంస్థలో ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తి
చేయడం జరుగుతుంది. అతిథిగా వచ్చినటువంటి మా జిఎం గారు, అలాగే మా యొక్క శకుంతలా మేడం గారు, అలాగే వచ్చినటువంటి మీడియా వారికి, అలాగే మా చిన్నారులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ చాలా స్పందించాలి, ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇంతమంది చిన్నారు 23 నెంబర్స్ మన స్ట్రెంగ్త్. మరి ఈ 23 నెంబర్స్కి మనము ఎకనామిక్స్ ఇవ్వాలంటే చెప్పారు. ఈరోజు గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, ఆజీం మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం పాల్గొంటున్న కార్పొరేటర్లకు, టీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, పట్టణ అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత క్రిస్టల్ ఆ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు. నమస్కరించుకొని ఈ రోజున రామగుండం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే సోమారావు సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రిస్మస్ పండుగ అంటేనే అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగ. ఆనాడు ఏసుక్రీస్తు అందరి ప్రజలందరూ బాగుపడాలి, ప్రపంచం మొత్తం ముందుకెళ్ళాలి, ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఏ విధంగానైతే కోరుకున్నాడో అటువంటి సుఖశాంతులు ఈ రోజున ప్రపంచంలో విరజిల్లుతూ ఉన్నాయి. అందుకు ప్రజలందరూ కూడా వారు చూపినటువంటి మార్గంలో, వారు చూపినటువంటి ప్రేమ మార్గంలో కూడా అందరూ నడుస్తున్నారు. అలాగే మన వారసత్వాన్ని భావితరాలకు అందించే విధంగా ఆ జీసస్ గారు ఏ విధంగానైతే కోరుకున్నారో అటువంటి మార్గంలో మనం అందరం ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఈ వారసత్వాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్తూ ప్రజలందరూ కూడా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ఈ పట్టణంలో మరి యొక్క క్రిస్మస్ వేడుకలు ఎంతో చక్కగా ప్రతి కుటుంబంలో సంతోషదాయకంగా జరిపించుకోవాలని తెలియజేస్తూ మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెయింట్ పాల్ చర్చ్ లో బట్టల పంపిణీ. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మంతని మేరీ మీడియా ట్రెక్ స్కూల్లో లీగల్ లిటరసీ క్యాంప్, ముఖ్య అతిథిగా సీనియర్ ఏ జయరాజ్. కుటుంబ నియంత్రణ పరిధి చెక్ అందజేసిన ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ పాస్టర్ల సమ్మేళనం. లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయకుండా అంతర్గ్రామ మండలంలో ఉండాలని ఎమ్మెల్యేకు వినతి. మంతినిలో పివి నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు, పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు. మంతినిలో పివి నరసింహారావు 13వ వర్ధంతి వేడుకలు, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆదరణ నిసాయ పిల్లల ఆశ్రమంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.